తొడల సైజును బట్టి షుగర్ వస్తుందో లేదో ఈజీగా చెప్పేయచ్చు. ఎలాగంటే, ఇదేంటిది మన తొడలకు షుగర్కు లింక్ ఏంటి, మరీ కామెడీ కాకపోతే అంటారా? వినటానికి వింతగా ఉన్నా ఈ రెండిటికి లింక్ ఉంది అంటున్నారు ఇండియన్ రీసెర్చర్స్. తొడల సైజును బట్టి షుగర్ వస్తుందో రాదో చెప్పేయచ్చు, ఈ మధ్యనే తేల్చారు. ఇలా చెక్ చేసుకుని భవిష్యత్తులో తమకు షుగర్ వ్యాధి రావటానికి అవకాశం ఉన్నదని తేలిన వాళ్లు ఆరోగ్య జాగ్రత్తలు గట్రా తీసుకోవచ్చని, ఆ వ్యాధి రాకుండా చూసుకోవచ్చని అంటున్నారు. న్యూఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్ మరియు అలహాబాద్లోని మోతిలాల్ నెహ్రూ మెడికల్ కాలేజీల్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్లో ఉన్న రీసెర్చ్ వింగ్ గత కొంతకాలంగా షుగర్పై పరిశోధనలు చేస్తోంది. షుగర్ వచ్చే అవకాశాలు ఎటువంటి వారిలో ఎక్కువగా ఉంటాయి, ముందే కనిపెట్టగలమా అనే విషయమై రీసెర్చ్ చేస్తున్నారు. అందులో వారు కనుక్కున్నది ఏమిటంటే, తొడల సైజు ఎక్కువగా ఉన్నవాళ్లకు షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని. దాదాపు 1100 మంది పేషెంట్స్ని 3 సంవత్సరాల పాటు రెట్రోస్పెక్టివ్ అనాలిసిస్ పద్ధతిలో పరిశీలించి ఆ తర్వాత ఈ నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. పెద్ద పొట్ట, సన్నని తొడలు ఉన్నవాళ్లకు షుగర్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని, అదే స్లిమ్గా పొట్ట, పెద్ద సైజు తొడలు ఉన్నవాళ్లకు షుగర్ వచ్చే రిస్క్ చాలా తక్కువని తేల్చారు. అందుకు కారణాలు కూడా వివరించారు. తొడల్లో పేర్కొనే కొవ్వు అంతగా హానికరం కాదని, అదే పెద్ద పొట్ట ఉన్నవాళ్లకు లోపల ఆర్గాన్స్పై డీప్ ప్రభావం ఉండి షుగర్కు లీడ్ చేస్తోందని అన్నారు. ఇద్దరు బాగా ఓవర్వెయిట్ ఉన్నవాళ్ళని తీసుకుంటే అందులో తొడలు లావుగా ఉండి సన్నగా ఉండేవాళ్లకు ఖచ్చితంగా షుగర్ వస్తుందని అంటున్నారు పరిశోధకులు. ఇంకా మన దేశంలో వాళ్లకే ఎక్కువగా షుగర్ వచ్చే అవకాశాలు ఉండటానికి కారణాలు కూడా విశ్లేషించారు. వారు చెప్పేదాని ప్రకారం మన భారతీయులు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న హెవీ డైట్ని తీసుకుంటాం. అందులో ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయి, హై షుగర్ కంటెంట్ ఉంటుంది. అందుకే ఇక్కడ జనానికి షుగర్ ఎక్కువగా వస్తుందని అన్నారు. కాబట్టి షుగర్ వస్తుందో లేదో తెలుసుకునే చిట్కా చెప్పాం, దాన్ని ఫాలో అయ్యి జాగ్రత్తలు తీసుకోండి. ఏమంటారు?